దర్శి మండలం పోతకమూరు గ్రామ సచివాలయంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి. వైస్ ఎంపీపీ దుర్గారెడ్డి మాట్లాడుతూ 100 రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, ఆదర్శ గ్రామంగా చేయాలని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. మీ గ్రామంలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం అంటే ప్రతి గ్రామంలో మన ఇంట్లో ఏ విధంగా శుభ్రం చేసుకుంటామో అదేవిధంగా మన గ్రామం కూడా శుద్ధంగా ఉంటే, నీట్గా చేసుకుంటే మనకి జబ్బులు కానీ వేరే ఏమి రాకుండా ఉండటం కోసమే జగనన్న స్వచ్ఛ సంకల్పం పెట్టాడు. ఆరోగ్యంగా ఉంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటేనే ఆర్థికంగా దెబ్బతింటాం. అదే ఆయన ఆలోచన. గ్రామంలో బాగుంటేనే జనాలు బాగుంటారు అనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది జనానికి. జగన్ చెప్పినట్టు ప్రతి 10 రోజులకు ఒక్కొక్క కార్యక్రమం నిలుపుకొని, మీకు తెలియకపోతే వాలంటీర్లు ఉన్నారు, ఉద్యోగ సిబ్బంది ఉన్నారు, ప్రతి ఒక్క దగ్గర దాటి బోర్డు పక్కన దుర్గు ఉన్నా సరే అశుద్ధం చేస్తారు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మా వద్ద తీసుకురండి, మా చేత కానీ మేము సహాయం చేస్తాము. ఒకసారి ఈసారి నెక్స్ట్ ఒక 10 రోజుల కార్యక్రమంలో అందరూ పాల్గొని సమస్యలు ఒక ఏరియా సంబంధించి చేయాలంటే మా చేత చేస్తున్నాము. పోతే ఇప్పుడే చెప్పారు బోర్డు అవసరమని చెప్పి కంపల్సరీ అతుకులు కానీ చెరుకుపాలెం కానీ 2 బోర్లు సార్తో మాట్లాడున్నాను. ఇంపార్టెంట్ ఉంటే మన గ్రాంట్ పెట్టేసి 2 బోర్లు కంప్యూటర్ సార్ చేస్తాను. ఇక్కడ పేరు చెప్పండి సర్పంచ్ గారు అని చెప్పి పేరు చెప్తే 2 బోర్లు ఓకే. పోతే ఇంకా ఏమైనా చిన్న ట్రాన్స్ఫార్మర్ అడిగారు, వారం రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ గొప్ప సెంటర్ పర్సన్ కొత్త వస్తుంది, వారం రోజులు ఏర్పాటు చేస్తారు కాబట్టి దానికి ఇబ్బంది లేదు, స్తంభాలు ఇస్తామన్నారు. నెక్స్ట్ 1 బై 1 ప్రతి ఒక్కరి సమస్య అంటే ఒక సత్యాలను ఎవరు చేయలేరు, నిదానంగా